ప్రజల మద్దతుతో నాగార్జున సాగర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి. వెల్మగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యే జయవీర్రెడ్డి. పెండింగ్ లో ఉన్న ప్రతి రోడ్డుకు మరమ్మతులు చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. వెల్మగూడెం నుంచి గుర్రంపూడి క్రాస్ రోడ్ వరకు ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ఎక్స్టెన్షన్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ముసలమ్మ చెట్టు దగ్గర నుంచి వెల్మగూడెం వరకు ఇప్పటికే అది ఆల్రెడీ వైడనింగ్ జరిగి ఉన్న రోడ్డు, ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. కేవలం ఈ రోడ్డే కాదు, నియోజకవర్గంలో అనేక రోడ్లకి మరమ్మతులు అవసరం. తప్పకుండా అతి త్వరలో మిగిలిన రోడ్లన్నీ కూడా పూర్తి చేసి, కేవలం రోడ్లనే కాదు అనేక మౌలిక సదుపాయాల్లో కుంటుపడిన నాగార్జున సాగర్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు జనాలందరికీ కూడా నేను హామీ ఇస్తూ, మరొకసారి మాకందరికీ మద్దతు తెలుపుతున్న ప్రజలకి వాళ్ళందరి చల్లని దీవెనలు మాత్రం ఉండాలని ఆశిస్తూ సెలవు. ఎన్ని ఫండ్స్ నుంచి కానీ చాలా వరకు తెప్పిస్తున్నాం. ఆర్ఎండి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో, మిగిలిన కాన్స్టిట్యున్సీలు నల్గొండ ఆయన సొంత నియోజకవర్గం అయినా దాన్ని ఏ విధంగానైతే డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా సహకరిస్తూ మన గుర్రంపూడి మండలానికి కూడా మన అత్యధిక నిధులు కేటాయించేందుకు వారు ముందుంటున్నారని మొన్న కూడా తెలియదు.